హలో నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇమ్యూన్ బ్లాగ్. రీసెంట్ గా మీకు అందరికీ తెలిసిందే, జూలై 1st నుంచి మనం గూగుల్ పే నుంచి కానీ ఫోన్ పే నుంచి కానీ అలా థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మనం ఏ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ కట్టడానికి అయితే వీల్లేదు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం యూటిలిటీ బిల్స్ అనేవి మన యాప్స్ త్రూ కట్టడానికి నిషేధించింది. కానీ ఆన్లైన్ త్రూ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ నుంచి ఏపీఎస్ పీడిఎస్ఎల్ కానీ దాని నుంచి కానీ మనం ఈజీగా అయితే మన ఎలక్ట్రిసిటీ బిల్స్ అయితే కట్టచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ని ఎలా కట్టాలో చెప్తాం. ఫస్ట్ గా మనం గూగుల్లో ఏపీఎస్ పీడిఎస్ఎల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఆంధ్రలో 2 types ఆఫ్ ఎలక్ట్రిసిటీస్ ఉన్నాయి అన్నమాట. సో ఒకే వెబ్సైట్ నుంచి సేమ్ 2 లింక్లు ఎలా వస్తే చూసి పేమెంట్ అయితే కడదాం. ఇక్కడ డిజిటల్ పేమెంట్ వచ్చి అది క్లిక్ చేసి మనకి 4 types ఆఫ్ మెథడ్స్ అయితే ఇస్తాడు. బిల్డర్స్ ఉంది, ఏపీ ఆన్లైన్ ఉంది, లాస్ట్ లో ఉన్నది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో మొబైల్ లో యాప్ డౌన్లోడ్ చేసి దాని త్రూ కూడా కట్టొచ్చు. అది మేము విడిగా యాప్ త్రూ ఎలా కట్టాలని వీడియో పోస్ట్ చేస్తాం. నేను ఇక్కడ బిల్డర్స్ కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది సౌతర్న్ పవర్ అనమాట. సౌతర్న్ పవర్ లాగానే సెంట్రల్ పవర్ కూడా వేరే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కొంతమందికి దాని నుంచి కట్టాలి, కొంతమంది దీని నుంచి మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది పేమెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మన సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ సౌతర్న్ పవర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ పెడితే వాళ్ళకి సబ్మిట్ పెడితే డైరెక్ట్ పేమెంట్ వెళ్తుంది. ఒకవేళ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా సిపిఎస్ పీడిఎస్ఎల్ అయితే మనకి ఇక్కడ కింద లింక్ ఒకటి వస్తుంది కదా, ట్రాన్సాక్షన్ ఇన్ దిస్ లింక్ త్రూ గివెన్ లింక్ అని. సో ఈ లింక్ త్రూ వెళ్తే మనకి సెంట్రల్ పవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ యాస్ ఇట్ ఇస్ గా మన సర్వీస్ నెంబర్ దగ్గర మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్ నెంబర్ ఉందో ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ పెడితే ఇలా మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఎవరి పేరు మీద ఉంది, యూనిక్ సర్వీస్ నెంబర్ ఏంటి, ఎన్ని యూనిట్స్, ఏ సర్కిల్లో ఉంది, అమౌంట్ ఎంత, బిల్ డేట్, అలానే డ్యూ డేట్, అలానే డిస్కనెక్షన్ డేట్, అమౌంట్ మొత్తం ఇక్కడ మనకి క్లియర్ కట్గా అయితే కనబడతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 437 బిల్ ఉంది. కిందకు వస్తే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి దేనికి ఎంత పడుతున్నాయి, నెట్ బ్యాంకింగ్కి ఎంత, డెబిట్ కార్డ్స్ ఎంత, క్రెడిట్ కార్డ్స్కి ఎంత, అలానే భారత్ పే యాప్లో ఎంత. ఓన్లీ రూపే డెబిట్ కార్డ్స్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే మనం ట్రాన్సాక్షన్ ఫ్రీగా చేసుకోవచ్చు. లేదంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అలానే క్రెడిట్ కార్డ్స్కి అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అది మీరు ఇక్కడ లిస్ట్లో చూడితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు. సో మనం మన యూఎస్సీ నెంబర్ కన్ఫర్మ్ చేస్తున్నా, సబ్మిట్ కొడితే మనకి పేమెంట్ మోడ్స్ అనేది వస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అలా అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం మీరు యూపీఐ నుంచి కానీ మీ యూపీఐ ఐడి ఇచ్చి గూగుల్ పే నుంచి కానీ ఫోన్ పే నుంచి కానీ ఈజీగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా మనం గూగుల్ పే ఫోన్ పే నుంచి మన బిల్లని యాడ్ చేసుకొని చేసే సదుపాయం అయితే గవర్నమెంట్ అయితే ఆర్బీఐ అయితే తీసేసింది. సో ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, కార్డ్ నెంబర్, అలానే ఎక్స్పైరీ డేటు, అలానే సివివి అండ్ కార్డ్ హోల్డర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని కొట్టిన తర్వాత ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే మనకు వాళ్ళు దాదాపు 1% ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి 437 కి మళ్ళీ నాకు 3.7 రూపీస్ ప్లస్ జిఎస్టీ మొత్తం 441 అయింది. సో ఇక్కడ ఈ ఛార్జెస్తో మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ అది కొట్టగానే మనకి నెక్స్ట్ ఓటీపీ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మన ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది మొబైల్కి, ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో క్రెడిట్ కార్డ్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టగానే మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయి మనకి రిసిప్ట్ కూడా ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. సో చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ యూర్ పేమెంట్ అని వచ్చింది. సో ఇదే ప్రాసెస్ మన సిపిడిసిఎల్ కానీ ఏపీఎస్ పీడిసిఎల్ కానీ ఒక లింక్ డిఫరెన్స్ ఉంటుంది, మన పేమెంట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ మొబైల్ యాప్ నుంచి ఈజీగా పేమెంట్ ఎలా చేయాలనే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో ఇప్పుడైతే గూగుల్ పే, ఫోన్ పే నుంచి పేమెంట్ అయితే చేయొచ్చు, కానీ డైరెక్ట్ గా అక్కడ నుంచి బిల్ సెలెక్ట్ చేసుకోలేసుకో, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే గూగుల్ పే, ఫోన్ పేలో చేయొచ్చు. థ్యాంక్ యూ.